తెలంగాణ రాష్ట్ర ఆర్&బి అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాతో ఉన్నారు. ఆయన తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు ఢిల్లీ వచ్చారు. తన రాజీనామా పత్రాన్ని పార్లమెంట్లో సమర్పించిన తర్వాత న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్కి ఆయన చేరుకున్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడి ఆయన ముందున్న టార్గెట్స్ ఏంటి, ఇప్పుడు తన మినిస్ట్రీని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, తనను గెలిపించిన నియోజకవర్గ వాళ్ళకి ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకుందాం. సార్, హార్టీ కంగ్రాచులేషన్స్. సార్, కాంగ్రెస్ ఇంత పెద్ద విజయాన్ని సాధించింది, దీని వెనక ఉన్న కారణాలు ఏమనుకుంటున్నారు? మేము అనుకున్న సీట్లు కొన్ని 15 సీట్లు తక్కువ వచ్చింది. మేము 80 సీట్స్ అనుకున్నాం. కొద్దిగా డబ్బు ప్రభావం అనుకోండి, లేకపోతే ఏదో విధంగా జరిగిపోయింది. 64 సీట్లు కూడా గెలిచిన సీట్లు అన్నీ కూడా 50,000 మెజార్టీ ఎక్కడ చూడలే. 55,000 నాకు వచ్చాయి. నాతో పాటు నేను టికెట్ ఇప్పించిన వాళ్ళు కూడా 60,000-70,000 మెజార్టీ. హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ ముగ్గురు కలిపి 3 నెలలు తిరిగింది. అయినా తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి. 15 నెలల్లో తెలంగాణ వచ్చింది పేరు, కానీ ఒక కుటుంబానికి వచ్చింది మనకు రాలేదు. ఒక పేదవానికి ఒక ఇల్లు కట్టలేదు. అసలు రేషన్ కార్డు ప్రింటింగ్ అనేది స్టార్ట్ కాలేదు. ఒక గ్రూప్ సర్వీసెస్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేని పరిస్థితి, 2 సార్లు క్యాన్సిల్ అయింది. 70,000 టీచర్ పోస్ట్ ఖాళీ ఉంటే 6,000 స్కూల్ మూతపడ్డాయి తప్ప 5 లక్షల మంది బీఈడి చేసిన అమ్మాయిలు అబ్బాయిలు కోచింగ్ సెంటర్ దగ్గర తల్లిదండ్రులు ఉపవాసం ఉండి పంపిస్తే కోచింగ్ తీసుకుని తప్ప ఎగ్జామ్ కండక్ట్ చేసి ఖాళీలు భర్తీ చేస్తుంది. రైతులకు 1 లక్ష రుణమాఫీ అని చెప్పి 6 ఇన్స్టాల్మెంట్ చేసి రైతులను కూడా మోసం చేసింది. సో అల్టిమేట్గా ఏంటంటే ఇవన్నీ ఒకవైపు ఈ కుటుంబంలో వీళ్ళు 5-6 తప్ప ఎవరు లేరు. ప్రజలు ఎమ్మెల్యేలు మంత్రులకు ఏం లేదు. ఈ ముగ్గురు రోజు సోనియా గాంధీ కుటుంబాన్ని తిట్టడం తెలంగాణ ఇచ్చినప్పుడే దేవత అన్నారు. నోటికి వచ్చినట్టు రాహుల్ గాంధీని ఇష్టం ఉన్నట్టు కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తే ఏడుపు వచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళ మీద ఏడ్చిండు. కామన్ మ్యాన్ కూడా ఏమైంది వీళ్ళకు, తెలంగాణ ఇచ్చిండు, పార్టీ మెర్జీ చేస్తున్నాడు, దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఏదో గెలిచిన పోతిపోయినా అనుకున్నాను. అలాంటి కుటుంబం ప్రధానమంత్రి పదవి సోనియా గాంధీ అనుకుంటే కావచ్చు. ఇప్పుడు అమెరికా బ్రిటన్ ప్రధానమంత్రి గారు మన ఇండియన్ రిషికి సునామి ఆమె అనుకుంటే కాలేదా? కొడుకును కూడా చేయలే. కనీసం మంత్రి పదవి తీసుకోవాలి కొడుకు, పెళ్లి చేసుకోకుండా భారత్ జోడు నఫరత్ జోడు అని కన్యాకుమారి కాశ్మీర్కు ప్రాణాలు తెగించి వర్షాకాలం ఎండాకాలం కాశ్మీర్లో మంచులు చనిపోయే ప్రమాదం ఉంటుంది. మాకు ఏమైంది ఆ టీషర్ట్ మీద? అలాంటి కుటుంబాన్ని ఇష్టంలో మాట్లాడితే ప్రజలు జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీకి మంచి అద్భుతమైన విజయాన్ని ఇచ్చిండు. ఆ నమ్మకాన్ని మేము చేయం, తప్పులు చేయం. వాళ్ళు తప్పులు చేసి ఉంటే ఆధారాలు దొరికితే ఖచ్చితంగా శిక్షిస్తాం. మేము మాత్రం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీం లీడర్గా ఎన్నికైనను, వారికి కూడా శుభాకాంక్షలు ముందుగానే చెప్పాను. నేను ఒక టీం లీడర్గా పార్టీలో సీనియర్ జూనియర్ కాదు, పార్టీ హైకమాండ్ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని చేసిండు. అందరం కలిసి పనిచేస్తాం. ఒక స్టేట్ని ఈ అప్పులు భారం నుంచి బయటపడేస్తూ మన మహాలక్ష్మి ఆర్ గ్యారంటీ స్కీమ్లో 2 ముఖ్యమైనవి కొద్దిగా ఓదార్పు వచ్చే పేదలకు, ముఖ్యంగా మహిళలకు ఏ భారం వచ్చినా భర్త చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని నడిపే బాధ్యత మహిళ. ఆ మహిళని మహాలక్ష్మిలాగా చూడాలనుకున్నాం, మహిళ కన్నీళ్ళు చూడాలనుకున్నాం. మహిళకు కన్నీళ్ళు రాకుండా చేయాలనేది మా బాధ. అందుకనే బస్సులో ఉచిత ప్రయాణం కానీ మన ఇచ్చిన ఆరోగ్య స్త్రీ 10 లక్షలకు పెంచడం, మొదటి డిసెంబర్ సోనియా గాంధీ బర్త్డే, డిసెంబర్ 9 గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకు ఇస్తున్నాం. ఇలాంటి ఆలోచన కూడా చేయలేదు కేసీఆర్ ఇప్పుడు.